ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో అప్పుడే పెళ్లి చేసుకున్న యువజంటను స్థానికంగా ఉన్న దేవాలయం లోపల పెట్టి తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే శ్రావణ్ అనే అబ్బాయి, సాయి అనే అమ్మాయి 10 రోజుల కిందట వివాహం చేసుకుని తిరిగి తన స్వగ్రామంకు తిరిగి వచ్చారు. ఇరు వర్గాల తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో పెద్దల జోక్యంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఎవరి ఇంటికి వాళ్లను పంపించి వేశారు. మరలా ఈరోజు పల్లిపాలెం గ్రామంలోని స్థానిక దేవాలయంలో ఇద్దరు వివాహం చేసుకుంటుండగా పెళ్లి కూతురు తండ్రి అక్కడికి చేరుకుని పెళ్లి ఆపి అమ్మాయిని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో స్వల్పంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. వెంటనే స్పందించిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు చొరవతో కొండూరు వెంకటరమణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు గుడిహరి, వెన్ను ఉమామహేష్ మరియు కొందరు పెద్దల చొరవతో ఇరు వర్గాల తల్లిదండ్రులకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి వేసినట్లు తెలిపారు. చివరికి నవదంపతులను స్థానిక దేవాలయంలోని ఇరు వర్గాల తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. కావాలని చెప్పా కదా, వచ్చిన వదిలేయచ్చు కదా. ఇప్పుడు వచ్చి మాకు మా అందరు వచ్చి అట్లా కొట్టారు నాన్న. అమ్మాయి సాక్షి అయితే నేను స్టేషన్కి వెళ్ళా. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ వాళ్ళు మేజర్లు అని చెప్పి పంపించారు. వచ్చిన తర్వాత నేను పక్కన ఉన్నాను. పక్కన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మాయిని తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిన నేను మా ఇంటికి వచ్చేసాను. అమ్మాయికి అమ్మాయి వచ్చేసింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పెళ్లి చేస్తాను. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ నాన్నలు వచ్చి కావాలని అమ్మాయికి కొట్టారు. కావాలని కొట్టి ఇది చేసి అమ్మాయిని తీసుకెళ్దాం అనుకున్నాను. మీ అమ్మాయి వెళ్ళా అది వాళ్ళ అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నేను అనుకుంటున్నాను.